పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్షుక్ నగర్, హైదరాబాద్లో మా హాస్పిటల్ ఉంటుంది. అవసరమైన చో మీరు మా హాస్పిటల్ని సంప్రదించవచ్చును. ఎల్లవేళ మా సహకారాన్ని, మా సేవల్ని మీకు అందిస్తాము. ఇలా రకరకాల ఎన్ని చెప్పినప్పటికీ మనకు వింత వ్యాధులు, మనకు తెలియనటువంటి వ్యాధులు, రకరకాల జబ్బుల బారిన పడుతూనే ఉన్నాము. ఎంతో కాలంగా ఎన్నో ఎపిసోడ్ నుంచి రకరకాల వ్యాధుల గురించి, ఈ వ్యాధులు వస్తున్నాయి, ఆ వ్యాధులు వస్తున్నాయి, ఈ జబ్బులు వస్తున్నాయి, ఆ జబ్బులు వస్తున్నాయి, ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఫలానా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూనే ఉన్నాము. అయినప్పటికీ ఇంకనూ తెలుసుకోవాల్సింది ఎంతోనో ఉంది. మనం తెలుసుకుంది లేశ మాత్రమే, అంటే కొంచెమే. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మనం తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనంతం. అలా ఆ విధంగా మనం ఈ జాగ్రత్తలను పాటిస్తూ ఆ వ్యాధులు ఎలా వస్తున్నాయి, వస్తే భౌతికంగా మనకు ఎలాంటి లక్షణాలు కల్పిస్తాయి అనేటటువంటి ఇత్యాది విషయాలను తెలుసుకుందాం. ఇంకా ఎలాంటి జబ్బులు వస్తాయి అనే విషయాలను ఈరోజు కూలంకుషంగా చర్చించుకుందాం. ఈ మూత్రపిండాల వ్యాధులు, కిడ్నీ జబ్బు బారిన పడడానికి గల కారణాలలో ఇంకొకటి ఉంటుంది, బ్లడ్ యూరియా లేదా యూరిన్ యూరియా, రెండు ఉంటాయి. ఇవి హెచ్చుగా అయినప్పుడు కూడా మూత్రపిండాల వ్యాధి, కిడ్నీల వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యూరియా ఎందువల్ల వస్తుంది, యూరిన్లో కానీ లేదా రక్తంలో కానీ ఎలాంటి సందర్భాలలో వీటి పెరుగుదల అనేది ఉంటుంది అనేది తెలుసుకున్నట్లయితే, ముందుగా ఏ జబ్బైనా రాకుండా ఉండడానికి జాగ్రత్త వహించడమే ఎంతైనా మంచిది. కాబట్టి ఈ జబ్బుల బారిన పడకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకుందాం. ఆ పైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జబ్బు వస్తే ఎలా తగ్గించుకోవాలి అనేది తర్వాత నేర్చుకుందాం. ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు లేకుండా మనం కిడ్నీ బారిన పడకుండా, ముందు జబ్బు బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించినట్లయితే, మనం ముఖ్యంగా జీవన శైలి విధానం, మనం జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటి మార్చుకోవడం, అందరం బాగానే ఉన్నాం కదా, బాగానే తింటున్నాం, బాగానే ఉంటున్నాం అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళుగా అనుకుంటున్నారు ఈ రోజుల్లో. కానీ మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు, జీవిస్తున్నటువంటి జీవన శైలి సక్రమంగా లేదు అని నిశితంగా చెప్తున్నాను. కాబట్టి జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఏం చేస్తే మనని మనం కాపాడుకుంటాం అని ఆలోచించినట్లయితే, ఉదయం తొందరగా లేవడం అనేది తప్పకుండా పాటించాల్సిన విషయం. ఉదయమే ప్రాతకాలంను 5 గంటలకి 6 గంటలకి ఉదయమే లేవడం ఎంతైనా మంచిది. ఇంతకు ముందు రోజుల్లో మనమైనప్పటికీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో చిన్న చదువులు చదువుకుంటున్నప్పుడు విద్యార్థి దశలో తల్లిదండ్రులకు భయపడో లేదా ఉపాధ్యాయులకు భయపడో ప్రొద్దున లేసేవాళ్ళం. కానీ మనం ఒక స్థాయికి వచ్చాక, ఏది 10th క్లాస్ 12th స్టాండర్డ్ లేదా డిగ్రీ స్థాయికి వచ్చాక, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో ఒత్తిళ్ళు, క్రమేణా ఇంకేదైనా కావచ్చు, అలాంటి పరిస్థితుల్లో ఆలస్యంగా లేవడం, ఆలస్యంగా అంటే కొంతమంది మధ్యాహ్నం 11 గంటలకి 12 గంటలకు లేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. టైం సెట్మెంట్ అంటారు. టైం అంటే మనం భౌతికంగా చూస్తున్నటువంటి గడియారం కాదు, వాస్తవంగా శరీరం ఒక రకమైనటువంటి కాలమానాన్ని, సమయాన్ని నిర్దిష్టించుకుంటుంది. ఉదాహరణకి మన హృదయ మానవుని గుండె నిమిషానికి 72 నుంచి 80 మార్లు కొట్టుకుంటుంది అంటే అర్థం ఏంటి? 72 మార్లు కొట్టుకోవడానికి మన మానవ శరీరం నిర్మితమై ఉంది, గుండె ఆ విధంగా నిర్మాణమై ఉంది. అలాగే
జిఎఫ్ఆర్ అంటారు, గ్లామర్లార్ ఫిల్ట్రేట్ రేట్ నిమిషానికి 120 ml వరకు వడబోస్తుంది. ఇలా ఈ విధంగా సమయాన్ని కేటాయించుకుంటుంది. ప్రతి విషయంలోనూ శరీరం వాటి అవయవాల పనితీరుకు శరీర నిర్మాణం చేయబడి ఉంది. వాటిని మనకి అనుకూలంగా, మనకు నచ్చిన విధంగా, మన అవసరాలకి అనుగుణంగా, లేతే మన జీవనశైలికి అనుగుణంగా శరీరానికి బలవంతంగా మార్పులని అంటగడుతున్నాము, వాటికి మన శరీరానికి అలవాటు చేస్తున్నాము. కాబట్టి నిర్దిష్టంగా మనం తీసుకోవాల్సిన భౌతిక జాగ్రత్తలు ఏంటి అంటే, ఉదయం ప్రాతకాలాన్నే 5 మినిమం 6 గంటలకు నిద్ర లేవడం, ఆ తర్వాత ఇత్యాది విషయాలు, కాలకృత్యాలు తీర్చుకోవడం, దంతావాహనం చేయడం, స్నానం చేయడం ఇత్యాది అన్నీ ముగించుకోవడం చాలా మంచిది. స్నానాదులు చేయగానే లేదా స్నానానికన్నా ముందు కానీ మనము మంచి యోగా లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేదా రన్నింగ్, ఒక మైల్డ్ వాక్, నడక మంచిది. పరిగెట్టడం కాకుండా మామూలుగా రోజు ఒక అరగంట సేపు నడిస్తే చాలు. అలా అని కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. అందరు వాకింగ్ అనగానే 5-6 కిలోమీటర్లు వెళ్ళిపోవడం రావడం చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఒక రకమైనటువంటి శారీరక నష్టం జరుగుతుంది. ఎముకల పైన బరువు పెరగడం, కండరాల పైన ఒత్తిడి పెరగడం జరిగి మన శరీరానికి అనవసరమైనటువంటి శ్రమ కలుగుతుంది. కాబట్టి ఒక అరగంట సేపు నడవడం ఎంతైనా మంచిది. నడక అనగానే ఏ గ్రౌండ్కో వెళ్ళడి, లేదా ఏ రౌండ్కో ఎక్కడో ఏ గ్రౌండ్కో వెళ్ళి రోడ్లెంబడి నడవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే టెర్రస్ పైన కానీ లోపల కాంపౌండ్లో కారిడార్ ఉన్నట్లయితే ఒక 20-30 రౌండ్స్ అరగంట సేపు స్పీడ్గా నడిస్తే చాలు. నడక నడిస్తే మన శరీరానికి మంచిది. అలా కాకుండా ఇంట్లోనే ఏ నడక లేకున్నప్పటికీ ఉచిత వ్యాయామం, యోగా అంటాము, శారీరక వ్యాయామము చేసినట్లయితే చాలా మంచిది. యోగా అనగానే అందరూ మాకు తెలుసు అని చెప్పేసేసి అనుకుంటారు. అది చాలా తప్పు, అపోహ కూడా. మంచి నిర్దిష్టమైనటువంటి వైద్యులను సంప్రదించి మీ శరీరానికి ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం అనేది తెలుసుకొని ఆ ఎక్సర్సైజ్ చేసినట్లయితే రోజు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇతర రకాలైనటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా మీ జీవన విధానాన్ని సక్రమంగా కొనసాగించవచ్చును. ముఖ్యంగా శారీరక శ్రమ, శారీరక వ్యాయామం అనేది తప్పనిసరి అవసరం. అందరు అనుకుంటారు, నేను చాలా పనిచేస్తున్నాను, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 వరకు కూర్చొని పనిచేస్తున్నాను అని చెప్పేసేసి అనుకుంటారు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు, ఇతరత్ర కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఊబకాయం పెరిగిపోతుంది, స్థూలకాయం పెరుగుతుంది. వీళ్ళకి కూడా ఈ కిడ్నీ జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ఇంకా ఇతరత్ర జబ్బులు కూడా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చేస్తున్న సమయంలో మధ్యలో ఒక 5 నుంచి 10 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు మధ్య బ్రేక్ ఇస్తూ అచ్చటే టేబుల్ దగ్గరే కూర్చొని కాళ్ళు చేతులు ఆడించడం, లేదా దృష్టి మరలించడం, చూపుని ఇంకొక దిక్కు కేంద్రీకరించడం చేసినట్లయితే కొంత రిలాక్స్ అవుతాము. మరి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల ఆలోచన ధోరణి మారుతుంది. మళ్ళీ తర్వాత పనిని సక్రమంగా చాలా జాగృతతో, ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్దిష్టంగా చేయగలుగుతారు. కాబట్టి ఉన్న చోటనే కూర్చొని కూడా కాలు బారుగా చాపడం, దగ్గరికి తీసుకోవడం, చేతులు కదిలించడం, తల కదిలించడం ఇలాంటి ఒక 2-3 నిమిషాలు చేసి కాస్త చల్లటి మంచినీరు తాగినట్లయితే కొంత ఉపశమనం పొందుతాము. మెదడు మళ్ళీ జాగ్రత్తగా పనిచేసే అవకాశం ఉంది. మనం చేస్తున్నటువంటి పనిలో కూడా కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత లోపించకుండా ఉంటుంది. అదే పనిగా చేసినట్లయితే ఏకాగ్రత లోపిస్తుంది. మనం చేసే పనిపైన సరైన శ్రద్ధ పెట్టం, దానివల్ల సక్రమమైనటువంటి రిజల్ట్స్ రావు. కాబట్టి చేస్తున్న పనిలోనే మధ్య ఒక అరగంట, గంటకి గంటన్నరకి కొంత రిలాక్స్ అవ్వడం. రిలాక్స్ అంటే లేచి వెళ్ళిపోవడం అక్కర్లే, కూర్చున్న సీట్లోనే కాళ్ళు చేతులు కదపడం, లేదా కొద్దిసేపు
కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండడం చేసినట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చును. దీనివల్ల కొంతవరకు మీ శారీరక అలసట శ్రమ తగ్గుతుంది. కాబట్టి ఈ సూచనలు పాటిస్తూ ఉంటే ఎంతైనా మంచిది. ఇతరత్రా పనిచేసే వాళ్ళకి, మేము చాలా తిరుగుతున్నాం, చాలా మోస్తున్నాం, లేదా బస్సులలో వెళ్తున్నాం, కండక్టర్స్ డ్రైవర్స్ చాలా డ్రైవ్ చేస్తున్నాం, మేము ఆటోలు నడిపిస్తున్నాం, రిక్షాలు నడిపిస్తున్నాం, ఇంకెంత పని చేస్తాం, మాకేం ఎక్సర్సైజ్ లేదు, అవసరం లేదు అని అనుకుంటారు. అది చాలా పొరపాటు. ఇంట్లో ఉండేటటువంటి మహిళలు కూడా, మేము వంట చేస్తున్నాం, చాలా తిరుగుతున్నాం, ఇల్లు ఊడుస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఆ శారీరక వ్యాయామం వారికి సరిపోదు. నిర్దిష్టంగా పద్ధతి ప్రకారంగా వాళ్ళ శరీరానికి అవసరం ఉన్న మాదిరిగా ఎక్సర్సైజ్ చేయడం, భౌతిక వ్యాయామం చేయడం చాలా మంచిది. కాబట్టి ఈ వ్యాయామం యోగా ఏదైతే ఉందో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అందరూ ఒకేలాగా చేయడానికి సరిపడదు. కావున తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మీ శరీరానికి ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం ఉంటుంది, ఎలాంటి వ్యాయామం అవసరం ఉంటుందో తెలుసుకొని ప్రతిరోజు మీరు శారీరక వ్యాయామం, శారీరక శ్రమ ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు చేసినట్లయితే చాలా ఆరోగ్యంగా జీవించే అవకాశం ఎంతైనా ఉంది. ఇంకా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలలో ఏంటంటే సాల్ట్స్, ఉప్పులు తగ్గించడం, ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా ఉండడం, ఏవైతే ఇందాక చెప్పుకున్నాం ఫ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి బయట తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను అసలే తినకుండా ఉండడం, భుజించకుండా ఉండడం మంచిది. ప్రతిదానికి శీతల పానీయాలు సేవించకూడదు, సేవించకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఈ మిగతా సలాడ్స్లో అన్ని రకాల కూరగాయలు, ద్రవ పదార్థాలు, పులుసులు, రసాలు, లేదా ఈ టమాటో సూప్స్ ఇలాంటివి అన్ని రకాల కూరగాయల రసాలు తాగవచ్చును, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇవన్నీ తీసుకున్నట్లయితే ఈ జబ్బు రాకుండా ఉంటుంది. ఒకవేళ ఇంత జాగ్రత్తలు పడ్డప్పటికీ జబ్బు వస్తుంది, యూరియా పెరిగింది, ఇంకా రక్తంలో మూత్రంలో రెండింటిలోనూ యూరియా శాతం పెరిగింది అనుకున్నప్పుడు మరి ఏం చేయాలి? అసలు ఈ యూరియా బారిన పడ్డమని మనకు భౌతికంగా ఎలా తెలుస్తుంది? అసలు అనుకున్నట్లయితే పాదాలు ఉబ్బిపోవడం, లేదా కనురెప్పలు ఉబ్బిపోవడం, చేతులు ఉబ్బిపోవడం, ముఖ్యంగా కాళ్ళు ఉబ్బిపోవడం జరుగుతుంది. భౌతికంగా మనం ఫస్ట్ గమనించాల్సిన లక్షణం అదే, కాళ్ళు ఉబ్బిపోవడం, కళ్ళు ఉబ్బిపోవడం, పొట్ట ఉబ్బిపోతుంది కొన్ని సందర్భాలలో. ముఖ్యంగా గ్యాస్ వల్ల ఉబ్బిపోయిందేమో, నా కడుపు నొప్పి ఉందేమో అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ యూరియా పెరిగిన పరిస్థితుల్లో పొట్ట ఉబ్బే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కాళ్ళు పొట్ట ఇలా ఉబ్బిన పరిస్థితుల్లో వెంటనే అనుమానించి ఇది ఏదో అవలక్షణం ఉంది అని చెప్పేసి యూరియా పెరిగి ఉండొచ్చు అనుకొని, అంటే ఏది పెరిగింది అనేది మీకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నాం కనుక యూరియా పెరిగిందేమో అని అనుకొని వైద్యులను, మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీకు సరి అయినటువంటి పరీక్షలు చేసి అసలు ఎందువల్ల వాపు వచ్చింది, శరీర భాగాలు ఎందువల్ల స్వెల్లింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్వెల్లింగ్ ఉంది, ఎందువల్ల ఉంది అనేది కూలంకుషంగా వాళ్ళు నిర్ధారించుకొని మీకు సరైనటువంటి సూచనలు ఇస్తారు. ముఖ్యంగా ఈ రక్తం కానీ మూత్రం కానీ పరీక్షలు జరిపి వాటికి పరిమిత స్థాయిలో ఉన్నాయా, ఏమైనా హెచ్చుగా ఉన్నాయా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ముఖ్యంగా 20 నుంచి 30 మిల్లీగ్రామ్స్ వరకు రక్తంలో యూరియా ఉంటుంది. ఇలాగే మూత్రంలో కూడా యూరిన్ స్టేజ్ ఎంత ఉంటుంది అనేది చెప్తారు. దాన్ని బట్టి వైద్యులు నిర్ధారించుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఔషధాలను, మందులను మీకు సూచిస్తారు. అవి చాలా జాగ్రత్తగా వాడుతూ ఉన్నట్లయితే ఈ యూరిన్ యూరియాని తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా ఈ సూచనలు, ముఖ్యంగా
ప్రతి జబ్బుకి సూచనలు ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అవి తీసుకొని పాటించినట్లయితే, ఔషధాలు సరిగ్గా సేవించినట్లయితే ఈ బ్లడ్ యూరియా బారిన పడకుండా, యూరిన్ యూరియా బారిన పడకుండా, మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఇంకా ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలలో ముఖ్యంగా ఈ బార్లీ జావ కానీ లేదా ఉలువ చారు లేదా ఉలువ కట్టు అంటారు, ఉలువ చారు కానీ వారంలో ఒకసారి రెండుసార్లు తీసుకోవడం మంచిది. బార్లీ నీళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాసు నీళ్ళు వేసి బాగా ఉడికించి తద్వారా వచ్చినటువంటి నీటిని, జావని నిరభ్యంతరంగా భోజనానికి ముందు ఉదయం సాయంత్రం తాగితే చాలా మంచిది. అందులో రుచికి కాస్త ఉప్పు కానీ శర్కర కానీ వేసుకుని తాగవచ్చును. ఇలా తాగడం వల్ల యూరిన్ యూరియా, బ్లడ్ యూరియా తగ్గే అవకాశం ఉంది. కాకపోతే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో ఉప్పును తగ్గించడం చాలా మంచిది. దానివల్ల ఎక్కువగా శరీరంలో సాల్ట్స్, ఉప్పు పేరుకుపోయే అవకాశం ఉంది, లవణాలు పేరుకుపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఉప్పును సాధ్యమైనంత తగ్గించి వాడడం చాలా మంచిది. అలాగే పూర్తిగా ఉడికినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకొనవచ్చును, అన్ని రకాల కూరగాయలను, పప్పు దినుసులను తినవచ్చును, ఎలాంటి ఆక్షేపణలు లేవు. పళ్ళు, పళ్ళ పదార్థాలు అన్నీ తినవచ్చును. పైన చెప్పినట్టు ఏవైతే తినొద్దు అని చెప్పామో, ఇది శీతల పానీయాలు తీసుకోకూడదు అని చెప్పాము, అవి తీసుకోకూడదు. అవి మినహా అన్ని రకాల ఆహార పదార్థాలు, అన్ని రకాల కూరగాయలు తినవచ్చును. పండ్లు కూడా, అన్ని రకాల పళ్ళు, ఏ సీజన్లో దొరికే పళ్ళను ఆ సీజన్లో, సీతాఫలాలు, అరటిపళ్ళు, పప్పాయలు, తర్వాత ద్రాక్షలు, సంత్రాలు, మోసంబీలు, ఇలా రకరకాల ఫలాలు దొరుకుతాయి మనకి. ఆ దొరికిన ఫలాలని, ఏ సీజన్లో వస్తున్న ఫలాలని ఆ సీజన్లో అన్నీ భుజించడం చాలా మంచిది. దీనివల్ల శారీరకంగా అవసరమైనటువంటి ప్రోటీన్స్, మనకు అవసరం ఉన్నటువంటి వనగూరేటటువంటి పదార్థాలను మన శరీరం స్వీకరిస్తుంది. ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నటువంటి పదార్థములను విసర్జిస్తుంది. అవి ముఖ్యంగా మూత్రం ద్వారా, మలం ద్వారా మనకు అవసరం లేనటువంటి విషవాయువులు, విష పదార్థాలు బయటకు విసర్జించబడతాయి. కాబట్టి అన్ని రకాల పదార్థాలను సేవించడం ఎంతైనా మంచిది. నీటిని ఇద్దమిద్దంగా రోజుకు 3 నుంచి 4 లీటర్ల వరకు మాత్రమే నీటిని సేవించాలి. నీరు ఎక్కువ తాగండి అనగానే లీటర్లు లీటర్లు తాగాల్సిన అవసరం లేదు. క్రమ పద్ధతిలో కొన్ని కొన్ని నీళ్ళు తాగడం, సమయం ఇస్తూ కొంచెం కొంచెంగా తాగడం ఎంతైనా మంచిది. ఆహార పదార్థాలు కూడా ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని భుజించకుండా సమయం తీసుకొని రోజుకు 2 నుండి 3 మార్లు లేదా 4 మార్లు కొంచెం కొంచెంగా ఎక్కువ ఆహారం తీసుకోవడం ఎంతైనా మంచిది. ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ అనేది తగ్గుతుంది. ఇంటర్నల్గా శారీరం లోపల అవయవాల పైన భారము, బరువు పడదు. వాటికి సంబంధించిన వరకు ఎలాంటి అలసట అనేది జరగదు. జీర్ణాశయానికి కానీ, ఇంకా ఇతరత్ర చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులకు కానీ ఈ మనం తీసుకునే ఆహారం ద్వారా బరువు పడకుండా ఉంటుంది. ఎక్కువగా తీసుకున్నట్లయితే ఏంటంటే జీర్ణాశయం మీద బరువు ఒత్తిడి బాగా పెరిగిపోయి ఒక రకమైనటువంటి అజీర్తి కలుగుతుంది. అందువల్ల మనం మితంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. అంతేకాక నిన్న తినలేదు, ప్రొద్దునటి నుంచి తినలేదు అని చెప్పేసేసి సాయంత్రం ఒకేసారి ఎక్కువ తీసుకోవడం వల్ల అలసట, ఆయాసం వస్తాయి తప్ప ఎలాంటి లాభం పొందే అవకాశం లేదు. కావున మితంగా ఎక్కువ మార్లు తినడం మంచిది. ద్రవ పదార్థాలు అన్నీ తీసుకోవాలి. పాలు, పళ్ళు ఇలాంటివి తీసుకోవడం
శ్రేయస్కరం, ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ రసాలు, జావలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ ఎక్కువ డైల్యూటెడ్గా రావడం, దానిలో ఉన్నటువంటి మలినాలను కిడ్నీస్, మూత్రపిండాలు తొందరగా వడబోసి మనకి అవసరం ఉన్నటువంటి ఖనిజలవణాల్ని లోపల అబ్జార్బ్ చేసుకొని శరీరానికి అందిస్తుంటాయి. విష పదార్థాలను కిడ్నీ ద్వారా వడబోసి మూత్ర రూపంలో బయటకు పంపిస్తాయి. ఇంక కొన్ని సందర్భాల్లో చర్మం కూడా స్వేదన రూపంలో, చెమట రూపంలో బయటకు పంపిస్తాయి నీరుగా. ఇలా రకరకాల పదార్థ మన అవయవాల ద్వారా విషతుల్యమైనటువంటి నీటిని, విషవాయువులని బయటకు పంపించడం జరుగుతుంది. అందులో చర్మం ఒకటి, కిడ్నీస్ ఒకటి, కాలేయం కూడా విషవాయువులను బయటకు పంపిస్తుంది. అలా ఇవన్నీ మన శరీర అవయవాలు సక్రమంగా, సమయానుకూలంగా వాటి బాధ్యతలను, వాటి పనితీరును అవి సక్రమంగా నిర్వర్తిస్తున్నందువల్ల మనం జాగ్రత్తగా జీవిస్తున్నాము. అంతేకాని ఎక్కడ ఏమాత్రం అవకతవకలు జరిగినా, ఈ అవయవం వాటి పనిని మరచిపోయినా, సక్రమంగా నిర్వర్తించలేకపోయినా జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ఇందాకే చెప్పాం జిఎఫ్ఆర్, గ్లామర్లార్ ఫిల్ట్రేట్ రేట్ అని చెప్పేసి, అదేంటంటే రక్తాన్ని వడబోసే సమయం అన్నమాట. నిమిషానికి 120 మిల్లీలీటర్ల వరకు రక్తాన్ని వడబోస్తుంది. అలా సరిగ్గా వడబోయలేని పరిస్థితుల్లో శరీరంలో మలినాలన్నీ చేరిపోయి కాళ్ళు ఉబ్బడం లేదా చెంపలు ఉబ్బిపోవడం, కడుపు ఉబ్బిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సక్రమంగా అన్ని బాధ్యతలు తీసుకొని అన్ని రకాల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలా అవకతవకలు జరగవు. తర్వాత జీర్ణ వ్యవస్థలో ఎలాంటి లోపాలు రావు. మన శారీరక శ్రమ అనేది జరగదు. ఏదైతే ఇంటెస్టైనల్ డిజార్డర్స్ లోపల జీర్ణాశయం పైన కానీ, ఇతర అవయవాల పైన కానీ సరైన మోతాదులో వాటికి సరిపడేటువంటి బరువునే ఇస్తాము, సరిపడేటటువంటి ఫంక్షన్స్, వాటికి సరిపడేటువంటి శక్తిని ఆహారం ద్వారా మనం అందిస్తాము. కాబట్టి ఏ అవయవానికి ఎంత శక్తి అవసరమో అంత గ్రహించుకుంటుంది. అలాగే ప్రతి అవయవం సరిపడేటువంటి శక్తిని జీర్ణాశయం నుంచి, మనం తీసుకున్నటువంటి ఆహారం నుంచి గ్రహించుకుంటుంది. ప్రతి అవయవం కూడా కేంద్ర నాడీ మండలం ఆధీనంలోనే పనిచేస్తాయి. ఎక్కడికక్కడ ప్రతి అవయవం దాని పనిని సరిగ్గా నిర్వర్తించితేనే మానవుని మనగడ, మన జీవన విధానం అనేది సాఫీగా జరుగుతుంది. మరి ప్రతి అవయవము సక్రమంగా వాటి విధులను నిర్వర్తించాలంటే మరి మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం? అసలు జీవన విధానంలో చాలా రకాలైన మార్పులు మనం చోటు చేసుకున్నాయి, వాటికి మనం అలవాటు పడిపోయాము. ఎంత మాత్రము సమయం ఉన్నా లేకున్నా మనం జీవన శైలిని మటుకు నిర్దిష్టమైన క్రమంలో ఉంచుకోవడం ఉత్తమమైన విషయం. ఉదయం 6 గంటలకు 5 గంటలకే లేవడం, జీవన ప్రమాణాలు, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం రోజు దినసరి, ఆ తర్వాత మిగతా అన్ని విషయాలను కూలంకుషంగా గమనిస్తూ మనం పాటించడం ఎంతైనా మంచిది. అంతేకాకుండా సక్రమంగా వేళకు భుజించడం, వేళకు నిద్రించడం శరీరానికి ఎంతో మంచిది. ఉదయం 9 గంటలలోపు, 8 నుంచి 9:10 లోపు ఉపాహారం, అల్పాహారం అంటాము, తప్పకుండా ఉపాహారం తీసుకోవాలి. 11 గంటలకు 12 గంటలకు భోజనం చేద్దాం, ఏకంగా ఏం అవ్వదులే అని ఛాయలు తాగా ఆపుకోవడమో లేదా బలవంతంగా ఆకలిని ఆపుకోవడమో చేయకూడదు. అలా ఉదయం తప్పకుండా ఉపాహారం చేయడం, అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం తప్పకుండా చేయాలి. సమయానుకూలంగా అంటే 12 గంటలు 1 గంటకి అని కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమయం ఉంటుంది. కొంతమంది 1 గంటకి తినవచ్చు, కొంతమంది 2 గంటకి తినవచ్చు, కొంతమంది 12 గంటలకు తినవచ్చు. అలా అందుకే 8 నుంచి 9:10 లోపు ఉపాహారం తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం 12:00 నుండి 3 గంటలు, చివరికి 4 గంటల లోపల మధ్యాహ్న భోజనం ముగించాలి. అలా కాని పక్షంలో 4 గంటల తర్వాత భోజనం చేసినట్టయితే అజీర్తికి లోనవుతాం,
చాలా రకాల కష్టాల పాల్పడుతూ రాత్రి భోజనం కూడా 8 నుంచి 9-10 గంటల్లోపు రాత్రి భోజనం ముగించడం ఎంతైనా మంచిది. అలా భుజించి త్వరగా పడుకోకుండా నిద్రకు ఉపక్రమించడం చాలా మంచిది. ఈ విధంగా ఆహార నియమాలు పాటిస్తూ మన శారీరక పద్ధతులు మన జీవన శైలిని మార్చుకుంటే ఎంతైనా మంచిది. ఈ రోజుల్లో ఎక్కువగా వెహికల్స్ పైన ప్రయాణం చేయడం, దుమ్ముదూళ్ళు తిరగడం ఇవన్నీ చేయడం వల్ల కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు దుమ్ములో ధూళిలో తిరగకుండా బయటకు వెళ్లకుండా ప్రయత్నం చేయడం మంచిది. మరీ అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. పైన చెప్పిన ఆహార నియమాలు మరియు ఔషధ సేవన విధానం ఇత్యాది విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచనలన్నీ పాటిస్తూ మిమ్మల్ని మీరు యూరిన్ యూరియా, బ్లడ్ యూరియా బారిన పడకుండా, ఇతరత్ర జబ్బుల బారిన, వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని, కాపాడుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.